యంగ్ డైరెక్టర్ సుజీత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వరుస అప్డేట్స్ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి ఈ యువ దర్శకుడు ఓజీ పేరుతో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి ప్రభాస్ హీరోగా నటించిన సాహు సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న సుజిత్ మధ్యలో ఎన్ని పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినా నో చెప్పి పవన్తో సినిమా చేయాలని భీష్మించుకొని కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ కథలు వింటున్నాడని తెలియగానే వెంటనే పవన్ కళ్యాణ్కి కథ వినిపించి ప్రాజెక్టు లాక్ చేశారు సుజిత్ ఇప్పటికే తమిళ్ స్టార్ యాక్టర్స్ అయిన అర్జున్ దాస్ శ్రీయారెడ్డి బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఓజీ సినిమాలో నటిస్తున్నారు ఇక లేటెస్ట్ గా సుజిత్ మరో బాలీవుడ్ బడా యాక్టర్ ని ఓజీ సినిమాలో నటించేందుకు ఆయన డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం ఆ యాక్టర్ మరెవరో కాదు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే అమితాబ్ మేనేజర్స్ తో కూడా సుజిత్ టచ్ లోకి వెళ్లినట్లు టాక్ రాబోయే రెండు మూడు రోజుల్లో అమితాబ్ ని కలిసి కథ వినిపించి ఎలాగైనా ఓజీకి ఎస్ చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారట ఫ్లాష్ బ్యాక్ లో రాబోయే ఒక పవన్ కళ్యాణ్ చైల్డ్ హుడ్ లో కనిపించబోయే తండ్రి పాత్రకి ఆయనైతే బాగుంటుందని అలాగే హిందీలో సినిమా మార్గ కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారట సుజిత్ ప్లాన్ ప్రకారం అమితాబ్ కు గనక ఓచి కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక సినిమాకి తిరిగి ఉండదు అని ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ యాత్ర మొదటి విడత పూర్తయిన తర్వాత ఓజీ షూటింగ్ లో జాయిన్ అవుతారు అయితే ఈ లోపు మిగిలిన కాంబినేషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు కంప్లీట్ చేయడంపై సుజీత్ దృష్టి పెట్టారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు మూవీలో అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలు కనిపిస్తారని టాక్ నడుస్తుంది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వలన ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి రీచ్ చేయడం కోసం బాలీవుడ్ యాక్టర్స్ ని ఎంపిక చేసుకుంటున్నారంట ఇక ఈ మూవీలో తమిళ యాక్టర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఇలా అన్ని చెందిన నటీనటులను ఎంపిక చేయడం ద్వారా సినిమాకి యూనివర్సల్ అప్పీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేయండి అనే పక్కన ఉన్న కొట్టండి